ఎందుకు ఆ జనరేషన్ ఏంటి అలా వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు వాళ్ళు అంటే అప్పుడే పెళ్ళి వద్దు అంటున్నారు అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ఏజ్ లో ఉన్నందుకు ఇప్పుడు అన్నయ్య గారు కూడా వద్దంటున్నాడు అప్పుడే అంటే అప్పుడే ఎట్లుంటుండే అంటే ఇక అయిపోవాలి చేసేసుకోవాలి ఆడపిల్ల కూడా 25 ఏళ్ళు వస్తానే ఇక అయిపోయింది నా ఏజ్ అని ఫిక్స్ అవుతుండే 26 వస్తే నన్ను ఎవరు చేసుకోరు 25+ అంటే ఆ అమ్మాయి చేసుకోరు అండ్ బాయ్స్ కి 30+ అంటే చేసుకోరు అని విషయం అన్న లేకపోతే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు అట్లుంటుండే కానీ ఇప్పుడు దే ఆర్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాల పిల్లలు వాళ్ళు కూడా గర్ల్స్ కూడా 28 కి 29 కి చేసుకున్నారు మంచి యుఎస్ పోయి సెటిల్ అయ్యి డబ్బు సంపాదించుకొని నా దగ్గర డబ్బు ఉండాలి మా ఆయన దగ్గర డబ్బు ఉండాలి ఏ కష్టాలు ఉండరాదు మా పిల్లలకు అనే పర్స్పెక్టివ్ లా ముందుకు పోతున్నారు. బాయ్స్ కూడా అంతే మంచి సెటిల్ అయినా కూడా చేసుకోవచ్చు కదా తొందర ఏముంది మంచి ఫ్రెండ్స్ తోని క్యాజువల్ ఉండొచ్చు కదా అని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ పర్స్పెక్టివ్ లు ఉన్నారు. అంటే నాకేమో చేసుకోబుద్ది అయింది ఇంకా లేట్ చేయబుద్ది కావాలి అంటే డబ్బు కూడా ఉంది మాకు సరిపడా బతకనీకే అనిపించింది అందుకు చేసేయమన్నా వేరే వాళ్ళది కూడా అంతే అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే అయితే తొందరలో కూడా అన్ని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది చూద్దాం. అంటే ఇంకో రీజన్ కూడా అంటే డివర్స్ కేసెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి అది కూడా ఇప్పుడు వాళ్ళ చుట్టాలల్లా చూస్తారు యుఎస్ పోతారు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది బయటికి వాళ్ళు ఏదో ఒక రోజు లేదు మేము ఇక విడిపోదాం అనుకుంటున్నాము అని అమ్మా నాన్నకు చెప్పడం అది వీళ్ళకి తెలియడం పిల్లలకు అరే మా బావ లైఫ్ బాగాలే మా అక్క లైఫ్ బాగాలే మా అన్న లైఫ్ బాగాలే వీళ్ళు ఎవరి లైఫ్ బాగాలేనప్పుడు నేను పెళ్లి చేసుకుని మళ్ళా కష్టాలకు ఎందుకు పోవాలి హాయి ఇట్లనే ఉందాము అనే పర్స్పెక్టివ్ కూడా ఉంది యూత్ లో అందుకే వద్దు బ్యాచులర్ లైఫే బెస్ట్ అనే ఫీలింగ్ ఉన్నారు. అది మీ ఇద్దరిని ఎవరైనా ప్రముఖులు అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని గుర్తించి లేదంటే పలకరించడం కానీ మెసేజ్ పెట్టడం కానీ ట్వీట్ చేయడం కానీ అలాగే చేశారా అన్నా ప్రముఖులు ఎవరన్నా అంటే సెలబ్రిటీస్ సినిమా యాక్టర్లు కానీ లేకపోతే ప్రముఖులు యూట్యూబర్లు కానీ రఘు మాస్టర్ గారు ఒకసారి మాట్లాడిండ్రు ఫస్ట్ లో మేము ఇవి హనీ అవి అమ్మేటప్పుడు అప్పుడు ఫార్మింగ్ చేసేటప్పుడు బాగా చేస్తున్నారు అని మీ దగ్గర ఘీ దొరుకుతుందా అని అడిగిండ్రు. ఓకే ఓకే రాకేష్ మాస్టర్ రఘు మాస్టర్ రఘు మాస్టర్ డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్ ఓకే అండ్ విశ్వక్ సేన్ గారు కూడా ఒకసారి మెసేజ్ చేసిండ్రు హనీ బీ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు హనీ బీ గురించి ఏదో తెలుసుకోవాలని ఉంది అని చేసిండ్రు అట్లా. అండ్ మొన్న మా షాప్ లో చెప్తున్నారు అంటే ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలియదు ఒక డ్రైవర్ లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ వచ్చిండ్రు మా దగ్గర ఘీ తీసుకున్నారు షాప్ లో ఎవరు మీరు ఇంతగానం తీసుకుంటున్నారు 5-6 కిలోలు ఏమో తీసుకున్నారు ఒకటేసారి పేమెంట్ ది మెసేజ్ వచ్చింది అంటే ఒక డే పేమెంట్ అంతా ఒకటే మెసేజ్ లో రావడం నాకు షాకింగ్ అనిపించింది ఏం జరుగుతుంది షాప్ లో అంటే లేదు విజేంద్ర వర్మ గారి వాళ్ళ పర్సన్ అంట వాళ్ళకి 11 కేజీస్ కావాలంట అందరు 13 or 11 అంటే చాలా సంతోషం అయింది అంటే వీళ్ళకు మేము రీచ్ అయినామా ఎంతవరకు నిజమో కాదో తెలియదు బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మాకు అంటే వాళ్ళకి అబద్ధం చెప్పని పని లేదు అబద్ధం చెప్పని పని లేదు పెద్ద ఫ్యామిలీ కాబట్టి తీసుకున్నారేమో అనిపించింది నిజంగానే వాళ్ళందరికీ ఇస్తారేమో. నేత్ర మా చిన్నప్పుడు ఏంటంటే మా పల్లెటూరు అనమాట అంటే ఏలూరు దగ్గర ఒక అంటే అంత సిటీ కాదు తూర్పు ఇదని ఉండేది మేము అక్కడి నుంచి వస్తుంటే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసేవాడు అందరినీ ఎక్కువగా అబ్జర్వేషన్ ఉండేది నాకు మొత్తం పిల్లలు వెళ్ళిన వెళ్తున్నాను అనుకో పెళ్లి అందుకే అప్పుడే ఇంకా పెళ్లి చేసుకోవాలని వయసు వచ్చిన వెళ్తున్నాను అనుకో ఎరా పప్పు అన్నం ఇప్పుడు పెడతారో అలా మాట్లాడేవారు. అంటే అప్పుడు ఏంటంటే ఈ టీవీలు సెల్ ఏం లేవు అరుగు మీద కూర్చునేవారు వెళ్తుంటే వచ్చేవాళ్ళందరినీ పలకరించేవారు అనమాట ఎరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు పప్పు అన్నం ఎప్పుడు పెడతా అడిగేవారు అనమాట. ఒకటి పెళ్ళి అయిపోయింది అనుకో ఏమా మీ నాన్న ఇంత ఆత ఎప్పుడు చేస్తావు అలా అడిగేవారు అనమాట. అలాగే మీ పిల్లలు ఏమన్నా పుట్టడం అదే అలా ప్లానింగ్ అని ఉందా లేకపోతే ఏంటి అప్పుడు అదొకటే ఉంటుండే పప్పన్నం పిల్లలు సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమైనా సాధించాలి కదా ఫస్ట్ వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది ఏమో కనబుద్ది అయ్యి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది ప్రస్తుతానికి లేదు. అంటే ఎన్ని జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళి అయితే చాలా వెంటనే తాత తాత అయిపోతాను మామ అయిపోతాను అలా అనేవారు అన్నమాట. అందుకు నేను అడుగుతున్నాను అదే మీరేంటి సెటిల్ అవ్వాలి డబ్బులు డబ్బు అని కూడా కాదు
ఏమో ఇంకా మైండ్ సెట్ ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి ఫార్మింగ్ కి ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే అయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వేయలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా. నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, మామూలు స్కూల్లో చదివించినావు అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాణ్ణి కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి కొంచెం కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పంట పెట్టి దోమలన్నీ కరిచి అని డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, నువ్వు కూడా ఏంటంటే మా అమ్మ నాన్న చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకొని అనిపించలేదు అన్నావు. నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమని కట్ చేయలేదు నాకు. నేను కరెక్ట్గా అది పట్టుకున్నాను నేను. అంటే నేను మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నావా ఏంటి? చిన్నప్పటి నుంచి డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని కానీ అట్లేదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి ఏం జరిగింది అంటే జనరల్గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ. అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి అంటే డబ్బున్న వాళ్ళు మనం చిన్నగా చూడడం అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. వంశీ చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే, కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు, డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు, ఖచ్చితంగా లంచ్ టైమ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే, ఒకసారి మమ్మీ అంటే డైలీ 2 టైమ్స్ మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుండే. అందుకే నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడలే. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది, ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకే మ్యారేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో గుర్చుండిపోయింది. నేత్ర, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? విచ్ ఇస్ బెటర్? ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పకుండా. అంటే వాళ్ళని ప్రేమిస్తారు, ఇంట్లో చెప్తారు, అది ఒప్పించాలి, ఒప్పించాలి, అంతే కదా ఆత్మహత్యలు అటువంటి చేసుకోవద్దు. అయితే నేత్ర, మీ స్కూల్ విశేషాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. అన్నయ్య అడిగాను నేను, అసలు కథలు ఎలా స్టార్ట్ చేసావు కృష్ణ చైతన్య అని అడిగాను. చెప్పెడతాను, నాకు రీజన్ చెప్పాడు, నేను కూడా చెప్తాను. మీ స్కూల్ విశేషాలు అన్న జ్ఞాపకం ఉన్నాయా అన్న? చదువులు అయితే మొద్దు, చదువులు అయితే మొద్దు, వీక్, పూర్ స్టూడెంట్. ఇక లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే నేనే ఉంటా క్లాస్ లో. తెలుగు ఒక్కటి బాగా వస్తుండే సబ్జెక్ట్, మిగతా అన్ని ఫెయిలే. కానీ ఎట్లా అట్లా మేనేజ్ చేసి 10th అయితే పాస్ అయినా కాపీ కొట్టి. కాపీ కొట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో పడ్డా సెంటర్, నా ముందే టాపర్, మా క్లాస్ టాపర్. అట్లా మేనేజ్ చేసి కొంచెం బయటపడ్డా. ఓకే ఓకే. కానీ మీ టీచర్లు అని అనేవారు, నువ్వు అమాయ మోస్ట్ అమాయకురాలు స్టూడెంట్ ఎవరంటే నేత్ర అని అంటారా క్లాస్ లో? మోస్ట్ కంత్రి అంటారు. కంత్రి అంటే చదవకపోయేదాన్ని అన్నిట్లో ఆగం. ఇంకా వాలీబాల్ గేమ్స్ మంచిగా ఆడేదాన్ని, వాలీబాల్ ఆడేదాన్ని. నేను చాలా ఇన్నోసెంట్, మాట రాదు, కెమెరా ముందు ఒకటే అట్లా, కెమెరా ముందు అలాగే అనమాట. ఓకే, వంశీ కృష్ణ, మరి ఏంటి నీ స్కూల్ విశేషాలు అని జ్ఞాపకం ఉన్నాయా? అన్నయ్య అయితే వాళ్ళ హిందీ టీచర్ గురించి చెప్పారు ఆయన. వాళ్ళ హిందీ టీచరు కథలు బాగా చెప్పేవారంట. అది మైండ్ లో పడి అరే నేను సార్ లాగా నేను కూడా చెప్పాలి కథలు అని ఇంట్లో చెప్పడం స్టార్ట్ చేసి ఇంత పేరు వచ్చిందని చెప్తున్నాడు ఆయన.
నాకు కాకినాడ నుంచి తాడిపల్లి గుడి నుంచి కూడా వాళ్ళు ఏమంటారంటే కృష్ణ చైతన్య రెడ్డి వంశీ వాళ్ళని మా స్కూల్ యానివర్సరీకి పిలవాలి, లేదంటే మా స్కూల్ ఫంక్షన్కి పిలవాలి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. తప్పకుండా రా బాబు, నాకు పరిచయం ఉన్నారని చెప్పాను నేను. వీలుంటే మీరు బ్రదరు నేత్ర గారు అందరిని తీసుకెళ్తాను నేను తప్పకుండా ఆ పేరెంట్స్ని అడ్రస్ చేయడానికి. మీ స్కూల్ విశేషాలను జ్ఞాపకం ఉన్నాయన్న? అంటే స్కూల్లో టీచర్ల కన్నా ఎక్కువ నాకు మా ఫాదరే టీచర్ అనిపిస్తాడు. అంటే మా డాడీ ఒక విషయం చెప్తాడు, అది చెప్తూనే ఉంటాడు. అంటే ఎంతసేపు అయినా అది ఇన్ డెప్త్ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్ చేసినప్పుడు ఇంటికి వస్తుండే, వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు 10 రోజులు ఉంటే ఆ 10 రోజుల స్టోరీ ఎవ్రీ డే కొంచెం కొంచెం ఇంత చెప్తే మేము అందరం, నేను అన్న మమ్మీ, నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఏమైంది అని వినేటోళ్ళం. అది నాకు అంటే ముందు అర్థం కాలే. నాకు చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా అడిగిండ్రు, మీ తాతలు మీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఎక్కడొచ్చింది మీ ఇద్దరికి అంటే, నాకు మెల్లగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది డాడీ వల్లనే వచ్చింది మాకు. డాడీ ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళని మాట్లాడినాడు, మా డాడీ చెప్తూ ఉంటాడు. అంటే అది మాకు కొంచెం అలవాటైంది అనమాట. స్టోరీ టెల్లింగ్ అన్నది మా రక్తంలోనే ఉంది. అది అంటే నాన్నగారు కంటిన్యూస్ గా మాట్లాడడం వలన ఇలా చెప్తే మీరు ఇంట్రెస్ట్ గా వింటున్నారు, మనం కూడా చెప్పాలి, అందరూ వినాలి అంతే. కానీ ఒక్కటి నేర్చుకున్నాం, ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కూడా అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళు ఇరిటేట్ అవుతారు, వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ గమనిస్తాం మేము. అందుకే క్లాస్ లో కూడా ఏ పాయింట్ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం, ఆ పల్స్ తెలుసు మాకు. అందుకే ఈ రోజు స్టోరీ టెల్లింగ్ లో ఇంత పాపులర్ అయినాం అనిపిస్తుంది. మీరు కథలు చెప్తుంటే సడన్ గా ఆ క్లైమాక్స్ చెప్పినప్పుడు క్లాప్స్ కొట్టేస్తారంట. అవును, విపరీతంగా నిజమే. ఫస్ట్ లో అయితే నాకు క్లైమాక్స్ ఎట్లా చెప్పాలో తెలియకుండే కర్ణాకరన్ సినిమాలల్లాగా నేను అయిపోయింది కథ, మీరే అర్థం చేసుకోండి నీతి అని క్లాస్ లోంచి వచ్చేస్తుంది. అది ఒక ట్రెండ్ అవుతుండే మా కాలేజ్ లో. ఏ కాలేజ్ అయితే సార్ జస్ట్ కథ చెప్తాడు, మనకే అర్థం చేసుకోమంటాడు, అయిపోయింది కథ. అది ఇక్కడికి నాది ఎండ్ అవుతుండే స్టోరీ. ఆ ఎండింగ్ క్లైమాక్స్ నీ ఇష్టం, ఎలా కావాలంటే అట్లా రాసుకో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది సినిమా అన్నట్టు నేను బయటకు వచ్చేసి తర్వాత అర్థమైంది. ప్రతి ఒక్కరికి అర్థం కాదు పాపం, మనం చెప్పాలి ఏదో ఒక నీతి అని అప్పటి నుంచి నీతి చెప్పడం స్టార్ట్ చేసి దాంట్లో నుంచి మీకు ఏం అర్థం అని చెప్పి అలా చెప్తున్నారు అన్నమాట. అయితే నేత్ర, ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉన్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు.